भारतीय जनता पार्टी एसपी मोर्चा मोदटि समावेशं रामचंद्रपुरम एसपी मोर्चा अध्यक्षुडु पलिवेल राजु अध्यक्षतन स्थानिक विनायक दुर्गा कल्याण मंडपंलो निर्वहिंचारु। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు జి దేవానందం, అయ్యాజీ వేమ సీనియర్ నాయకుడు కర్రి చిట్టిబాబు హాజరయ్యారు। ఈ సమావేశంలో దేవానందం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేస్తున్నారని, దళితులకు కనీసం రక్షణ లేకుండా చేశారని మండిపడ్డారు। ఎస్సీలకు గుర్తింపు ఇచ్చిన పార్టీ బీజేపీనే అని గుర్తు చేశారు। వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ ఓట్లతో గెలిచి ఇప్పుడు వాళ్ళనే విస్మరించడం, వైఎస్ కుటుంబానికి ఇది అలవాటే అని ఎద్దేవా చేశారు। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులకు నిధులు కేటాయిస్తే వాటిని జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా వాడుకుంటున్నారని ఆరోపించారు। తక్షణమే దళితులకు కేటాయించిన నిధులను దళితులకే వాడాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। గారి యొక్క పార్టీ గాని, అదే విధంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు గాని నోరు మెదపకపోవడం, కేసులు భయపడే తెలుగుదేశం పార్టీ ఒకవైపు భయపడి పరిగెత్తే పదవులు రావేమో, మంత్రి పదవులు రావేమో అని చెప్పి ఉండే మంత్రుల పదవులు ఊసిపోతాయేమో అని చెప్పి అక్కడున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధికార ఎమ్మెల్యేలు, ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు నోరు మెదపకపోవడం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా మా వేమాజీ గారి మధ్యలో మేము మాట్లాడడం జరుగుతుంది। ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులకి జరుగుతున్న అన్యాయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం। ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ, ఎన్ఎస్ఎఫ్డిసి కానీ, ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా కానీ, అదేవిధంగా బ్యాంకు ద్వారా కానీ అందే నిధులు ఒక్క ఎస్సీలు కూడా ఈ రాష్ట్రంలో 1 కోటి మందికి ఉన్న జనాభాలో ఒక్కరికి కూడా ఒక 10% అందకుండా పోవడం, కేవలం దళితుల్ని దగా చేయడం అని చెప్పి మేము ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం। ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన 30 పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన విషయం వాస్తవమా కాదా? ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 2 క్లాసుల పద్ధతి కాటించి శ్మశాన వాటర్ లేకుండా విధానాన్ని కూడా ఎక్కడికక్కడ మౌలిక వసతులకి 1 రూపాయి కూడా ఇచ్చిన దాఖలు లేని ఈ యొక్క ప్రభుత్వం మీద మేము ఏ విధంగా స్పందిస్తున్నామో గత 2 ఏళ్ళుగా మీరు చూస్తున్నారు। మొన్ననే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోన ఎస్సీ కార్పొరేషన్ దగ్గర ఎస్సీ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది। అంతేకాదు ఎవరైతే రాజమండ్రిలో శిరోమణ్యం దీనికి గురైన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కేసును రాష్ట్రపతికి తగిలేటట్లుగా ప్రయత్నం చేశాం। రెండోది చిరాల్లో కిషోర్ను చంపితే మాస్క్ పెట్టుకోలేదని ఆ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేశాం। అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు రాలేదని చెప్పి గవర్నర్ దృష్టి తీసుకొచ్చినది కూడా ఎస్సీ మోర్చానే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం। ఇప్పటికి కూడా ఎన్నంపోతు మీద వర్షం పడినట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్పందించుకోకుండా కేవలం ఆ అమాయకపు చూపులు, అమాయకపు నవ్వు, అర్థం కాని భాష ఉన్నట్టుగా ఆయన ఈరోజు ఉన్నాడే కానీ నిజంగా దళితుల ఓట్లతో మేము గెలిచామే, దళిత ఓట్లతో మేము ఈ స్థాయికి వచ్చామే, మా నాయన మోసం చేసినాడు, నేను కూడా మోసం చేస్తే ఆ యొక్క దళిత సమాజానికి ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఇంత కూడా ఆలోచన లేకుండా పోవడం దుర్మార్గంగా అన్యాయమైన చర్య అని చెప్పి మేము